విద్యార్థి యువజన సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటు అని చిత్తూరు జిల్లా సిపిఐ నాయకులు మండిపడ్డారు. జాబులు లేని క్యాలెండర్ కాకుండా జాబులు ఉన్న క్యాలెండర్ ను రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి కొత్తగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఉమ్మడిగా ఈ జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మొత్తం అన్ని జిల్లాలలో పర్యటనలు చేస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కలెక్టరేట్ వద్ద కార్యక్రమాలు చేపట్టి ఈ నెల 19వ తేదీన సీఎం గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రాష్ట్రంలో పోలీసుల చేత అక్రమంగా విద్యార్థి యువజన నాయకులను ముందస్తుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడాన్ని, ముందస్తుగా వారిని ఇంటి దగ్గర అరెస్ట్ చేయడాన్ని, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి శాఖ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు పాలన సరిగ్గా లేదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగులందరి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నమ్మవలికి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో హోదా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమాత్రం అడ్డుకోలేదు. కానీ మీరు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరిని కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ఆందోళన చేసిన అవసరం లేదు, పోలీసుల చేత అడ్డుకునే కార్యక్రమాన్ని చేపడతానన్నారు. ఇది కరెంట్ పద్ధతి కాదు. తక్షణమే విద్యార్థి యువజన నేతలను నిర్బంధించిన వారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి, కొత్తగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని చెప్పి, ఈ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రాజన్న రాజ్యం జగనన్న రాజ్యం అంటా ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం, నిరుద్యోగులను అడ్డుకోవడమే జగనన్న రాజ్యమా? విద్యార్థి యువజన నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడాన్నే ఈరోజు రాజన్న రాజ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కారం